Hey there. Subscribe to my channel. And also press this bell icon. Hi viewers, welcome to me Paddu Life Skills. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే మీరందరూ బాగుండాలని నేను ప్రతిరోజు కూడా కోరుకుంటాను నేను కూడా బాగుండాలని మీరందరూ కూడా కోరుకోండి ప్లస్ మన ఛానల్ ఇంకా ముందు ముందుకి గ్రో అవ్వాలని కూడా కోరుకోండి మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం ఓకేనా మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ क्लिक चेंडी आल सेलेक्ट चेसुकोंडी नेनु पेट्टे वीडियोलन्नी नोटिफिकेशन रूप में वस्ताई मी फ्रेंड्स अंदर की कूडा शेर चेंडी मरि मन की कामेंट्स वच्चिनन्नी लाइक्लु अयिते रावट्लेदु दयचेसि कामेंट चेसिन वाळ्ळैना सरे अंदरू खच्चितंगा लाइक चेयंडी मीरु इच्चे लाइक के मन वीडियो सजेशन लोकी वेळ्ळडानिकि उपयोगपड़ुतुंदि ओकेना मरि वीडियोलोकि वेळ्दामा मनं ई रोजु वीडियो एंटंटे नेनु आटकलतो बज्जी चेसानु मेरे एपड़ना चार आटकल बज्जी का नैन फस्ट टाइम चसा मर एवरना चैनते चूड़ेमो नैन फस्ट टाइम चसा अटकल बज्जी एंकंटे अटकल मन की चक्कर आयरन उ मरी चला मंजी हेल्दी मन की शन पिंड मन की प्रोटीन उ आयरन प्रोटीन कल मन बॉडी की अंदु यहकते అటుకులు మాకు న్యూట్రీ కిట్ లో ఇస్తా ఉంటాము గర్భవతులు బాలింతలకి వాళ్ళు రోజు పాలల్లో నానబెట్టుకొని తింటాం రోజు ఒకటేనా అని చెప్పేసి వాళ్ళు మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అంటూ ఉంటున్నారు అందుకని నేనేం చేశానంటే ఇలా చేసి ట్రై చేస్తే వాళ్ళకి తినడానికి కొంచెం తినాలనిపిస్తుంటది కదా అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చేశానన్నమాట అది కూడా మీరు చూడండి సరే మన వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సరే ఇప్పుడు నేను రెసిపీ ఎలా చేశానో చూసేయండి ఓకేనా ఇప్పుడు మనం ఒక కప్పు అటుకులని బౌల్ లోకి తీసుకుందాం తీసుకొని దీనిలో వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకుందాం వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసేసి దీన్ని ఒక 2 3 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఒక 4 పచ్చి మిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క దీన్ని తీసుకొని ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసిన తర్వాత ఆవాలు చిటపటలాయని కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఈ అటుకులు ఈ నానబెట్టుకున్నటువంటి ఈ అటుకుల మిశ్రమం అంతా కూడా దీనిలో వేసేసుకోవాలి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇదంతా కూడా ఒక 2 3 నిమిషాల పాటు ఈ విధంగా మనం కలుపుకుంటూ దీని మీద ఉడికించుకోవాలన్నమాట ఇదంతా అంటే అటుకుల్లో నేను ఎక్కువ నీళ్ళు అయితే పోసి నానబెట్టలేదు చూసారు కదా జస్ట్ అటుకులు వాష్ చేసి కొద్దిగా అటుకులు అంటే కొద్దిగా మునిగి అంతవరకే ఇంకా నీళ్ళతో నీళ్ళన్నీ కూడా అటుకులు ఫీల్ చేసుకొని ఈ విధంగా మనకు తయారవుతాయి అన్నమాట చూసారు కదా ఇట్లా ఇలా కలుపుకుంటూ ఒక 2 3 నిమిషాల పాటు దీన్ని ఇట్లా కుక్ చేసుకోవాలి 2 3 నిమిషాల తర్వాత మనకి అది ఆ విధంగా తయారవుతుంది ఇప్పుడు మనము పచ్చి మిరపకాయ అల్లం మిక్సీ వేసుకున్నాం కదా ఆ పేస్ట్ ని కూడా దీనిలో వేసి కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం చల్లారనిద్దాం ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా చల్లారింది దీనిలో మనం టేస్ట్ కి సరిపడా salt ఇదంతా కూడా మనం ఈ విధంగా ముద్దలాగా కలుపుకొని దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా వీటిని మనం ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చూస్తున్నారు కదా బజ్జీల పిండి మనం బజ్జీ పిండి కలుపుకోవడం తెలుసు కదా నేను గుంటూరు బాంబు అనే వీడియోలో చూపించాను ఈ పిండి ఎలా కలుపుకోవాలనేది ఆ వీడియోలో ఉంటుంది చూడండి ఈ విధంగా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి మనం స్టవ్ పైన మనం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు ఈ ఉండ బాల్ లా చేసుకున్న దాన్ని ఈ పిండిలో ఇలా ముంచేసి దాన్ని
ఆయిల్లో వేసేసుకుందాం. ఆయిల్ మనకి మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి. ఇప్పుడు మనం వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేలా డీప్ ఫ్రై చేసుకొని వీటిని తీసేసుకోవడమే. అదే విధంగా మనం మిగిలిన షేపులు కూడా ఉన్నాయి కదా, మూడు రకాల షేపులు చేసుకున్నాంగా, వాటిని కూడా ఆ విధంగా వేసేసుకోవడమే. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఇవి కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. వీటిని కూడా తీసేసుకుందాం. వీటిని మనం వేరే ఇంకో సైజులో చేసుకున్నాం కదా, వాటిని కూడా మనం దీనిలో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా వీటిని కూడా మనం ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుందాం. చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి వేడి వేడిగా అటుకుల బజ్జీ అనేది రెడీ అయిపోయింది. మనం మూడు షేపుల్లో వీటిని చేసేసుకున్నాం. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. అసలు వీటిని ఫ్రై చేసుకోవటం కూడా చాలా ఈజీ అన్నమాట. అట్లా వేయగానే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ కూడా పీల్చలేదు, చూడండి కనిపిస్తుంది కదా మీకు, ఆయిల్ పీల్చినాయి. ఎట్లయినా ఒక విధంగా ఉంటాయి, ఆయిల్ కూడా పీల్చలేదు. ఇవి చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో చూడండి, ఇదిగో లోపల మనం పెట్టినటువంటి అటుకుళ్ళు మిశ్రమం అన్నమాట. అదే రౌండ్ షేప్ దానికి తీసాను. ఇదిగో చూడండి, చూస్తున్నారు కదా చాలా అంటే చాలా టేస్ట్, మనకి హెల్దీ అన్నమాట. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి. సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట, ఇది చాలా బాగుంటుంది. ఓకేనా? చూసారు కదా ఎలా చేశానో, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. పదే పదే చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఓకేనా? మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.